గత కొన్నేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న నూతన జాతీయ రహదారి నిర్మాణం కల సాకారం కాబోతుంది. ఎంతో మంది ప్రయాణికులను మృత్యు ఒడికి చేర్చి మరెంతో మందిని క్షతగాత్రులుగా పరిచయం చేసిన ఈ జాతీయ రహదారికి మోక్ష వరించింది. 12 కోట్ల రూపాయలతో సుమారు 12 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శ్రీకారం చుట్టారు. ఇది 161 నాందేడ్ అకోలా జాతీయ ప్రధాన రహదారి. పేరుకు జాతీయ రహదారే కాని రాష్ట్ర రహదారులు కంటే దారుణంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం సంగుపేట నుండి నేరేడుగుంట వరకు ఈ దారి వెంట ప్రయాణం అంటే ప్రయాణికులకు వణుకు పుట్టాల్సిందే. చినుకు పడితే చిన్నపాటి చెరువులను తలపించే ఈ రహదారిపై ప్రయాణం కత్తి మీద సాము లాంటిదని ప్రయాణికుల అభిప్రాయం. అడుగడుగునా గుంతల మధ్య ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తుంటారు. పలుమార్లు ఈ రహదారిపై గుంతలు పూడ్చి ప్యాచ్ వర్కులు చేసినా తిరిగి మళ్లీ యథాతథంగా మారడం సర్వసాధారణంగా అయిపోయింది. దీంతో ఇక ఈ రోడ్డు పరిస్థితి ఇంతే అనుకున్న ప్రజలకు ఈ వార్తతో ఆనందర్శనాలు వెల్లివిరిశాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఈ రహదారి నిర్మాణానికి ఆందోళ్ ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 12 కోట్ల రూపాయలతో దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆందోళ్ జోగిపేట మున్సిపల్ మీదుగా ఈ రహదారి నిర్మాణం కలే అనుకున్న ప్రజలు ఈ తీపి కబురు విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బీబి పాటిల్ సహాయం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో అటు ప్రజల్లో ఇటు నాయకుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. మరమ్మతులకు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన ఎంపీ పాటిల్ గారు రావాల్సి ఉంది, కానీ తను నిన్న పార్లమెంట్ సమావేశంలో ఉండి అక్కడే ఈరోజు మళ్ళీ వేరే మీటింగ్ వల్ల తను అక్కడే వెళ్ళబోయిపోయారు. నేను వచ్చిన తర్వాత నేషనల్ హైవే అథారిటీకి దాదాపు ఒక 10 లెటర్లు రాసి ఉంటాం దీనికి సంబంధించి. దీన్ని తొందరగా రిపేర్ చేయించండి అని చెప్పి నేను మన ఎంపీ గారు మన మంత్రి గారు చివరికి 2-3 సార్లు మీటింగ్ పెట్టి నేషనల్ హైవే అథారిటీ చైర్మన్తో కూడా మన మంత్రి గారు హరిశణ గారు మాట్లాడడం జరిగింది. హరిశణ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళకి దీన్ని సర్వే చేయించి ఎస్టిమేషన్ ఇచ్చి 12 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది నేషనల్ హైవే అథారిటీ. నేషనల్ హైవే అథారిటీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ప్రత్యేకించి నేషనల్ హైవే సార్వో కృష్ణప్రసాద్ గారికి, అట్లాగే ఇందుకు పూర్తిగా అందరితో మాట్లాడిన హరీష్ రావు గారికి, మన ఎంపీ గారికి, ఢిల్లీలో కూడా ఫాలో చేస్తున్నారు మన ఎంపీ గారు, మెంబర్ సెక్రటరీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చాలా దీనికి కృషి చేయలేదు. అందరికీ కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.